బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్లోని వరద బాధితులను పరామర్శించేందుకు మనస్కాంత తదితర ప్రాంతాల్లో పర్యటించారు ఆయన. వరద బాధితులను ఉద్దేశించి మాట్లాడుతుండగా కొందరు నల్ల జెండాలు చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీన్ని గమనించిన రాహుల్ వారిని తన వద్దకు రానివ్వాలని కోరాడు. నిరసనకారులు కొంచెం ఆందోళనలో ఉన్నారని, తనకు ఎలాంటి భయం లేదని అన్నారు. సభ ముగిసిన తర్వాత కొందరు వ్యక్తులు రాహుల్ కాన్వాయ్లోని ఓ కారుపై రాళ్లు విసిరారు. దీంతో కారు వెనుకవైపు అద్దాలు పగిలిపోయాయి. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులోనూ రిసార్ట్లో ఉంచి మీరు మాత్రమే ఇక్కడికి ఎందుకు వచ్చారని నిరసనకారులు ప్రశ్నించారు. అయితే ఇదంతా చేసింది బీజేపీ కార్యకర్తలేనంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి ఈ విషయం మీద మరిన్ని వివరాలు అందించడానికి ఫోన్ లైన్లో ఉన్నారు. ప్రసాద్, వాస్తవానికి గుజరాత్ లోని బనస్కాంత ఏరియాలో దాదాపు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వస్తుండగా, ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వారంతా కూడా రిసార్ట్ క్యాంప్ లో వీళ్ళంతా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో బనస్కాంత ఏరియాలో ఈ వరద ప్రాంతాలను ఇబ్బంది పడుతున్నటువంటి బాధితులను పరామర్శించేందుకు, పరిస్థితిని స్వయంగా తీసుకునేందుకు భారతీయ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా వెళ్లి అక్కడ క్షీణించాలన్న ఉద్దేశంతోనే అక్కడికి వెళ్ళడం జరిగింది. ధనేరాలో ఉన్నటువంటి ఈ లాల్ చౌక్ లో హఠాత్తుగా ఈ కాన్వాయ్ పోతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ చెందినటువంటి మద్దతుదారులు కొంతమంది సిమెంట్ తో తయారు చేసినటువంటి ఇటుకలను కాన్వాయ్ వైపు విసిరేయటంతో రాహుల్ గాంధీ ముందు సీట్ లో కూర్చున్నారు, వెనక సీట్ లో ఉన్నటువంటి సోలంకి గాయపడ్డారు. అదేవిధంగా రాహుల్ గాంధీకి అంగరక్షకులుగా ఉన్నటువంటి ఎస్పీజి సిబ్బంది ఒక ఆఫీసర్ కూడా గాయపడటం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో కూడా వెంటనే ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా తీవ్రంగా స్పందించారు. ఇది గాంధీ పుట్టినటువంటి గుజరాత్ రాష్ట్రంలో ఇలాంటి హింసాత్మకమైనటువంటి సంఘటనలు చాలా ఖండనీయమని చెప్పి వీరంతా కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తూ మాట్లాడటం జరిగింది. రాహుల్ గాంధీ స్వయంగా ఢిల్లీ పరిశీలిస్తున్న ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు, అదేవిధంగా రక్షణగా ఉన్నటువంటి ఎస్పీజీ వీళ్ళంతా కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని ఆసరం చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఎస్పీ వెనువెంటనే స్పందించి ఎవరైతే ఈ సిమెంట్ రాయిని విసిరేశారో ఆ వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకున్నామని కూడా ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ సంఘటనతో ఢిల్లీలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నేతలంతా విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ అసలు స్వరూపం ఏంటో ఇప్పుడు బయటపడిందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అంతా కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాహుల్ గాంధీ పర్యటన అక్కడ ఉన్నటువంటి బాధ్యతను పరిశీలించేందుకు, అక్కడ ఉన్నటువంటి వరద ప్రాంతాలను పరిశీలించి వారిని అంచనా వేసుకునేందుకు, స్వయంగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న పరిస్థితిని పార్లమెంట్ లో కూడా వివరించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా వెళ్ళటం జరిగిందన్న అంశాన్ని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా కూడా ఈ సంఘటన విమర్శిస్తూ ఖండిస్తూ రాహుల్ గాంధీ పర్యటన ఉద్దేశాన్ని గ్రహించలేనటువంటి పాలక పక్ష పెద్దలంతా కూడా ఈ సంఘటన పట్ల తీవ్ర స్థాయిలో పరిశీలన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలాంటి సంఘటన జరగటం చాలా ఖండనీయం అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకోవటం కాకుండా ఇతర కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మిత్రపక్షాలు సిపిఐ లాంటి నేతలంతా కూడా ఉచ్చుకుపడ్డారు. ఇలాంటి పరిస్థితులు గుజరాత్ లాంటి రాష్ట్రంలో పార్టీ పాలన కొనసాగిస్తున్న అంశాన్ని చెప్పకనే చెబుతుందన్న విషయాన్ని కూడా చాలా ఘాటుగా విమర్శిస్తూ ఈ రాహుల్ గాంధీ పడిచినటువంటి దాడిని ఖండించడం జరిగింది. మొత్తానికి రాహుల్ గాంధీ ఈ రోజు సాయంత్రం కూడా తిరిగి ఢిల్లీ వచ్చే అవకాశం ఉంది. ఈ అంశాన్ని మాత్రం రేపు పార్లమెంట్ లో, రేపు సోమవారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో పెద్ద స్థాయిలో ప్రస్తావించి సభను, సభా కార్యక్రమాలను స్తంభింపజేసే అవకాశం కూడా ఉందని ఇక్కడ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. థాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసాద్. మాకు దేవుడు కేసీఆర్, ఆయన పైన ఎంతో నమ్మకం ఉన్నది. ఆయన మమ్మల్ని రెగ్యులర్ दुखी लोगों
कुदरती आफत में सपड़ायेला लोको भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहाँ बहुत बहुत स्वागत। कांग्रेस पार्टी उपाध्यक्ष राहुल गांधी की चेद अनुभव एदुरैंदी। गुजरात वरद बाधितुलनु परामर्शिंचेंदुकु बनस्कांत तदितर प्रांतालो पर्यटिंचारायना वरद बाधितुलनु उद्देशिंचि मात्लाडुतुंडगा कोंदरु नल्ल जेंडालु चूपिस्तू निरसन व्यक्तं चेशारु। दीनिनि गमनिंचिन राहुल वारिनि तन वद्दकु रानिव्वालनि कोराडु। निरसनकारुलु कोंचेम आंदोलनलो उन्नारनि तनकु एलांटि भयं लेदनि अन्नारु। सभ मुगिसिन तर्वात कोंदरु व्यक्तुलु राहुल कान्वायलोनि ओ कारुपै राळ्ळु विसरारु। दींतो कारु वेनुक वैपु अद्दालु पगिलिपोयायि। गुजरात कांग्रेस एमएलए बेंगलूरु रिसार्ट लो उंची मीरु मात्रं इक्कडिकि एंदुकु वच्चारनि निरसनकारुलु प्रश्निंचारु।